నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వారాహియాత్రలో భాగంగా నేను పవన్ కళ్యాణ్ కాకినాడలో బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద తీవ్ర విమర్శలు చేశారంట కదా సార్ దానికి ఆయన స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టారట దాని గురించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీగా మాట్లాడుతున్నాడు చాలామంది అంటారు ఆయన గందరగోళంగా మాట్లాడుతున్నాడు గందరగోళం కాదు క్లారిటీగా మాట్లాడుతున్నాను ఆయన ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల పాపులేషన్ స్ట్రాంగ్గా ఉంది సో ముందు అక్కడ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో తన బేస్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనేది ఆయన టార్గెట్ ఈ టార్గెట్ కోసం అతను ఏం చేస్తున్నాడంటే కాపుల రెడ్లని రెచ్చగొడుతున్నాడు సో రెడ్ల అంటే వైసీపీలో ఉండే రెడ్డి సామాజిక వర్గాన్ని రెచ్చగొడితే రెడ్లు తనని విమర్శిస్తారు విమర్శించినప్పుడు తనని విమర్శిస్తే కాపులను విమర్శించినట్టే అన్న యాంగిల్ నుంచి కాపుల్ని రెచ్చగొట్టచ్చు అనేది ఆయన స్ట్రాటజీ బేసిక్గా ఆ స్ట్రాటజీ వైసీపీకి అర్థమైంది అర్థమయ్యి వైసీపీలో ఉండే రెడ్డి సామాజిక వర్గం మాట్లాడడం తగ్గిచ్చేసి వైసీపీలో ఉండే కాపుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారు అది కూడా వాళ్ళు తగ్గిచ్చేశారు ఇది కాకపోతే ఈయన ద్వారంపుడి చంద్రశేఖర రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే కానీ ఆయన మాట్లాడక తప్పలేదు ఎందుకంటే ఆయన మీద డైరెక్ట్గా విమర్శలు అనేక విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన కూడా ఓపెన్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది అదేందనేది మనం చూద్దాం అసలు ఏం విమర్శించాడు ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి మీద చాలా తీవ్రమైన విమర్శలే చేశాడు తీవ్రమైన కామెంట్లు కూడా చేశాడు అతనికి తెలిసే చేశాడు అది రియాక్ట్ అవ్వని అనేసే చేశాడు అదేంటంటే ఈయన బియ్యం ఎగుమతి అక్కడ మామూలుగా యాంకరేజ్ పోర్టు డీప్ వాటర్ పోర్ట్ అని రెండు పోర్ట్లు ఉంటాయి కాస్ కాకినాడలో సో ఇప్పుడు ఆ రెండు పోర్టుల్లో నుంచి కూడా బియ్యం ఎగుమతి చేస్తున్నారు అది జగన్ వచ్చిన తర్వాత డీప్ వాటర్ పోర్ట్ కూడా డెవలప్ అయింది అంతకుముందు యాంకరేజ్ పోర్ట్ నుంచే జరిగేవి ఇప్పుడు డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా చేస్తున్నారు సో దీంట్లో దాదాపు పదహైదు వేల కోట్లు తినేశాడు దూరంపూడి రెడ్డి అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అట్లాగే అతను తాగి మా వాళ్ళ మీద అంతా కూడా విమర్శించాడు మా వాళ్ళని కొట్టాడు వీర అవమానించాడు ఇవన్నీ చెప్పాడు మా అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఇతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తా నేనని చెప్పాడు సో దీని మీద అంతా విమర్శలు వచ్చాయి అతనికి తెలిసి ఇట్లా మనం మాట్లాడకూడదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలుసు కొట్టుకుంటా తీసుకుపోవడానికి ఇతనే అదొక రౌడీ చేసే పని కదా కొట్టుకుంటా అంటే రెండోది ఎమ్మెల్యే స్థాయి అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తే మిగతా వాళ్ళు గమ్మని ఉంటారా అవన్నీ అతనికి కాదు తెలిసే మాట్లాడుతున్నాడు తెలిసే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు మొన్న కూడా మనం చెప్పుకున్నాం అతను ఎన్కౌంటర్ చేయాలని కొంతమందిని ఇలాగంతా కూడా మాట్లాడుతున్నాడు అంటే అతను కావాలని రెచ్చగొట్టేదం ద్వారా తన సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందాం అనే ఒక స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు అది వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా తన ట్రాప్లో మనం పడకూడదని వాళ్ళు కూడా అంటున్నారు సో ఇప్పుడు ఏమైందంటే ఈయన మళ్ళీ ఈరోజు మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి దూరం పొడి ఈయన సమాధాన ఈయన వాటికి సమాధానాలు ఇస్తూ ప్లస్ ఆయన కూడా అదే రేంజ్లో కౌంటర్లు కూడా ఇచ్చాడు సో ఆయన ఏం చెప్పాడంటే అసలు మొత్తం ఎగుమతి విలువే పదహైదు వేల కోట్లు లేదు నేను కమిషన్ రూపంలో పదహైదు వేలు కోట్లు తినాలంటే దాని విలువ ఎంత ఉండాలి సో నీకు అసలు బ్రెయిన్ బేసిక్గా బ్రెయిన్ లేదు నీకు అనేది మాట్లాడాడు అట్లాగే ఇంక చాలాసేపు అనేక విమర్శలు చేశాడు రెండో తాగను నేను జీవితంలో తాగడం కాదు కదా సిగరెట్ తాగను కాఫీ టీలు కూడా తాగను నన్ను ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ తర్వాత నేను రౌడీ అంటున్నావు నేను రౌడీజన్ చేస్తే రెండుసార్లు నన్ను ఎందుకు ప్రజలు ఎంచుకు ఎందుకు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద నువ్వు పోటీ చేసి గెలిచి చూడడం నువ్వు కానీ నా మీద పోటీ చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతా నువ్వు కానీ గెలిస్తే నేను కానీ గెలిస్తే నువ్వు అవుతావా అనే ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్కి ఏమీ సమాధానం ఇలేదు ఇంకొకటి ఏం చేశాడంటే ఇప్పుడు నన్ను రౌడీలా కొట్టుకోని పోతానన్నావు కదా నిన్ను ఆల్రెడీ గుండు కొట్టాడు ఒక ఆయన మళ్ళీ నీకు గుండు కొడతారు అంటే నేను నీకు గుండు కొడతాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు నేను అనుకుంటే అసలు నీ జెండా నీ బ్యానర్ కాకినాడలో ఉండదు నేను అనుకోలేదు కాబట్టి నీది ఉంది నేను అలో చేశాను కాబట్టి నీది ఉంది అనేది కూడా ఆయన ఛాలెంజింగ్ మాట్లాడాడు దాని తర్వాత పదహైదు వేలు కోట్లు నేను తినుంటే పదహైదు వేలు కోట్లు నా దగ్గర ఉంటే నిన్ను కొనేసేవాడిని ఎందుకంటే నీకు కావాల్సిన ప్యాకేజీ అది చంద్రబాబు ఇస్తే ఏంటి ఇంకొకటి ఏంటి నేనే ఇచ్చి నేను కొనేసేవాడిని కదా నా దగ్గర ఉంటే అనేది మళ్ళీ ఒకసారి ప్యాకేజ్ ఇస్తారని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నన్ను ఎవరున్న ప్యాకేజ్ అంటే చెప్పుతో కొడతానని చెప్పు చూపించారు కానీ వీళ్ళు ఇంకా రెచ్చిపోయి అంటున్నారు నేను ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తామని పేరున్నాను అన్నాడు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే రాజకీయాలు అనేవి బిలో ద బెల్ట్కి వెళ్ళిపోయింది ఇంతకుముందు ఇలాగ ఉండేది కాదు ఈ కైండ్ ఆఫ్ విమర్శలు ఈ కైండ్ ఆఫ్ వ్యక్తిగత విమర్శలు ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ డే వన్ నుంచి అతను అట్లాగే ఉన్నాడు వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజారాజ్యం ఇతను యువరాజ్యంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని పంచిలో కూడా తీసుకొడతాను ఇవన్నీ చెప్పేవాడు ఎందుకంటే అది సినిమాటిక్ లాంగ్వేజ్ సినిమాల్లో హీరోలు వెల్లనెన్స్తో చెప్పే లాంగ్వేజ్ అది సినిమాలు కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఆడియన్స్ కూడా ఇదవుతాడు అదే టెక్నిక్ ఎందుకు తీసుకొచ్చాడంటే తన ఫ్యాన్స్ని ఉత్సాహపరచడం కోసం తన ఫ్యాన్స్లో ఒక మిలిటెన్సీని బిల్డప్ చేయాలి అనేది ఆ మామూలుగా మాట్లాడితే వాళ్ళకి బోర్గా ఉంటుంది అందుకని మీరు ప్రతి సినిమాలో చూడండి హీరో కొట్టేటప్పుడు విలన్ కొట్టేటప్పుడు వీడు గొప్పలు చెప్తుంటాడు నేను కొడితే ఎన్నిసార్లు ఒకసారి కొడితే పదిసార్లు కొట్టినట్టు కౌంటింగ్ తెలియదు నాకు ఇవన్నీ ఏవో చెప్తుంటాడు ఇంకా పిచ్చి వాగుతుంటాడు ప్రతి హీరోకి ఇదే గోళ కొట్టేవాడు మామూలు కొట్టచ్చు కానీ మాటలు ఎందుకంటే ఇది ఫ్యాన్స్ని ఉత్సాహపరచడం కోసం వాళ్ళు చేస్తారు వాళ్ళకి కూడా తెలుసు ఇదంతా నాన్సెన్స్ అని హీరోలకి తెలుసు కానీ తెలిసిన రిపీటెడ్గా డైలాగులు ఎందుకు చెప్తుంటారంటే ఫ్యాన్స్ కోసం ఒక రకంగా స్టార్ హీరోస్ అంతా కూడా ఫ్యాన్స్ చేతిలో బందీలు అన్నట్టు ఆ ఇమేజ్ ట్రాప్ అది దీని మీద రీసెర్చ్ కూడా ఉంది పుస్తకాలు కూడా రాశారు మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన మెగాస్టార్ అని ఒక బుక్ రాశారు దాంట్లో కూడా స్టార్స్ అంతా కూడా ఫ్యాన్స్కి ఎలా బందీగా ఉంటారో అనేది ఆయన డీటెయిల్గా తీరి చెప్పాడు సో పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా ఫ్యాన్స్లోకి బందీ అనమాట సో ఫ్యాన్స్ని అంత ఉత్సాహపరచాలి ఎందుకంటే మార్చి సిక్స్టీన్త్ అనుకుంటా రాజమండ్రి సభలోనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను సీఎం అయ్యే ఛాన్సే లేదు నేను సీఎంఐ కావాలని ఎలా అడుగుతాను ముప్పై సీట్లు కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చింది తీసుకోవాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇప్పుడేమో నేనే సీఎం అవుతాను నన్ను ఒక్కసారి సీఎం చేయండి అని అభ్యర్థిస్తున్నాను అర్ధిస్తున్నాను అని ఆయన మాట్లాడారు అట్లాగే ఇవన్నీ కొడతాను వీధుల్లోకి తీసుకెళ్ళి కొడతాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఒకటేమో వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని మాట్లాడిస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇబ్బంది పడుతుంది అనేది ఒక స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ తన కేడర్ అంతా నీరుగారిపోయారు ఈయన రాజమండ్రి స్పీచ్లో ఎందుకంటే మనవాడు సీఎం కాకపోతే చంద్రబాబు సీఎం చేయడానికి మనం ఎందుకు కష్టపడాలి అనేది వాళ్ళకు వచ్చింది మొన్నటి వరకు ఇదే వైసీపీ వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మలేదు ఇప్పుడు ఈయనే చెప్పేసరికి వాళ్ళు మొత్తంగా కూడా స్పిరిట్స్ డౌన్ అయినాయి ఎన్ని పైకి చెప్పినా కూడా వాళ్ళకి నమ్మకం పోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేయాల నమ్మకాన్ని నేను మళ్ళీ అవుతానని చెప్పాలి కానీ ఎలా అవుతాడు అనేది చెప్పట్ల అందరూ అది అడుగుతున్నారు ఏమో తెలుగుదేశం సపోర్ట్ చేసే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో కూడా నువ్వు ఎలా అవుతాయా అని మొన్న వాళ్ళ అక్కడ ప్యానల్లో మాట్లాడిన వాళ్ళు అంటున్నారు మినిమం ఎనభై ఎనిమిది సీట్లు రావాలి ఒక సీఎం అవ్వాలంటే నీకు ఎనభై ఎనిమిది మంది నిలబడే ఇది ఉందా అసలు దమ్ముందా ఉందా అది లేదు నువ్వు పొత్తు అంటున్నావు ఒక పక్క పొత్తులో నీకు ఎన్ని సీట్లు ఇస్తారు మహా అంటే ఎక్కువ అంటే ముప్పై ఇస్తే ఎక్కువ సో ముప్పై సీట్లలో నువ్వు ఎన్ని గెలుస్తావు పదో పదైదు గెలుస్తావు అన్ని సీట్లు పెట్టుకొని నువ్వు ఎలా సీఎం అవుతావు అనేది ఆయన అడుగుతున్నారు ఇప్పుడు అందరికి కూడా ఇదే ఉంది సో నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాను క్లియర్గా చెప్పేశాడు ఆయన చంద్రబాబు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈయన లేకపోయినా మేము గెలుస్తా ఉన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకని తెలుగుదేశం మీద ప్రజలు పెట్టడం కూడా ఈయన వారాహియాత్రలో ప్రధానమైన గోల్ అదే తెలుగుదేశం మీద ప్రజలు పెట్టి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అంటే మీరు లేకపోయినా నేను ఒంటరికి వెళ్తాను నేనే సీఎం అవుతానని ప్రకటిస్తున్నాడంటే అర్థమేందంటే తెలుగుదేశంలో కొంత దిగొచ్చి తను అడిగిన సీట్లు ఇస్తారని ఏ నలభై యాభై అయినా ఇస్తే అందులో ఏ పదైదో ఇరవై గెలిస్తే కొద్దిగా అసెంబ్లీలో తన స్ట్రెంగ్త్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఆ క్లారిటీ ఉంది ప్రాక్టికల్గా తన బలం ఏంటి బలమే తెలుసు ఇదంతా కూడా మైండ్ గేమ్ అనమాట ఈ మైండ్ గేమ్ అనేది వైసీపీకి పవన్ కళ్యాణ్కి మధ్య పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య జరుగుతుంది ప్రధానంగా టార్గెట్ వైసీపీ లాగే అనిపించినా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ టార్గెట్ తెలుగుదేశం తెలుగుదేశం నుంచి నెంబర్ ఆఫ్ సీట్లు తీసుకోవడమే వారాహి ప్రధాన ఉద్దేశం చాలామంది ఏమో ఇది వైసీపీకి పవన్ కళ్యాణ్ మధ్య గొడవ అనుకుంటున్నారు కానీ నాకు నాకున్న అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధం ఇది సీట్ల కోసం అంతే అంతకంటే ఏం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ